బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి దసరా వ్లాగ్ అని పెట్టి టీవీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా బిగ్ బిలియన్ డేస్లో టీవీ బుక్ చేసామన్నమాట, దాని ఇన్స్టాలేషన్ కానీ ఇంటికి వచ్చారు. నేను దసరా ముందు రోజు నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను, ముందు రోజు మధ్యాహ్నం నుండి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది అప్పుడే అనమాట, ఐ మీన్ ఒక అరౌండ్ 3 ఆ టైంలో వచ్చారనమాట. అక్కడ ఇన్స్టాలేషన్ అవుతుంది, అది అయిన తర్వాత నేను కిచెన్ ఐ మీన్ సారీ దేవుడి రూమ్లో మేక కొట్టించుకున్నాను అనమాట వాళ్ళ చేతే. ఇంకా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అప్పుడే. నాకు దసరా ముందు రోజు దాకా పూజ రూమ్ క్లీన్ చేయడానికి అసలు అవ్వలేదు అనమాట. క్లీన్ చేయడం అంత కష్టంగా ఉంది తెలుసా? ఎవ్రీ మంత్ ఇట్లానే క్లీన్ చేయాల్సి వస్తుంది రూమ్ అంతా. విండో లేదు కదా అందుకని. మనకి నెల్లూరులో టైల్స్ లేవు చూసావా పూజ రూమ్ కి, లేకపోవడమే మంచిది. టైల్స్ లేకపోతే ఆ రంగు అంతా పోద్ది కదా, నల్లగా అయిపోద్ది. ఇప్పుడు 3 ఇయర్స్ అయ్యింది కానీ దానికి బ్లాక్ గా అట్లా ఏం రాలేదు కదా. జస్ట్ ఒక 4-5 ఇయర్స్ కి ఆ రూమ్ వరకు వైట్ వాష్ చేయించుకోవచ్చు. వైట్ వాష్ అదేంది? అదే పెయింట్ అయ్యింది. వైట్ వాష్ పెయింట్ చేయించుకోవచ్చు, బట్ ఇది అలా కాదు కదా. ఇంకా ఇది లైఫ్ టైం డ్యూటీ అన్నమాట ఎవ్రీ మంత్. ఇది కూడా 3-4 సంవత్సరాలకు దుడు అంతే కదా. టైల్స్ పెయింట్ ఒకటేనా? మరి అన్యాయంగా మాట్లాడతావే, ఘోరంగా మాట్లాడతావు. మరి అంత వైట్ గా ఉన్నట్టు ఒకేలాగా కనిపిస్తుంది కదా, డిఫరెన్స్ చూపిస్తాను. యాక్చువల్గా ఈ 2 వాల్స్ క్లీన్ చేశాను నేను ఆల్రెడీ, ఈ వాల్ ఇంకా క్లీన్ చేయాలన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్ ఇది ఎలా ఉందో ఇది అలానే ఉంది కదా, ఎందుకు క్లీన్ చేస్తున్నానా అనిపిస్తుంది కదా. చూడండి ఇది అన్నమాట డిఫరెన్స్, తుడిస్తే ఇలా వస్తుంది, అంత బ్లాక్గా అయిపోతుంది అనమాట ఈ రూమ్లో. మ్యాక్సిమం నాకు ఎవ్రీ మంత్ ఇది పెద్ద డ్యూటీ అనమాట. టైల్స్ నాకు అప్పుడు అనిపించింది, ముందు టైల్స్ ఉంటే బాగుండు అని. ఇది క్లీన్ చేయడం అస్తమానం క్లీన్ చేస్తుండేసరికి నాకు అనిపించింది అస్సలు టైల్స్ వేయించుకోకూడదు పూజ రూమ్లో అనిపించింది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే దసరా రోజు. నేను రిమైనింగ్ ఇంట్లో కొంచెం చిన్న చిన్నవి సర్దుకునేవి ఉంటాయి, సర్దుకొని నేను స్నానం చేసి వచ్చే లోపు మా చిత్రకు అవన్నీ ఇస్తే నాకు క్లీన్ చేసి పెట్టేస్తుంది అనమాట. తనే జస్ట్ తనే క్లీన్ చేసేసి పక్కన పెట్టకుండా మొత్తం తుడిచి పెడుతుంది నాకు. లిటరల్గా ఆ రోజు నాకు నిజంగా చిత్ర చాలా హెల్ప్ చేసింది. ఏంటంటే నేను కొంచెం లేట్గా రమ్మని చెప్దాం అనుకున్నాను, ఆర్ఎల్స్ నేనే పొద్దున్నే లేచేసి కొంచెం చేసుకొని ఆ తర్వాత చిత్ర వస్తే బాగుండు అన్నట్లు అనుకున్నాను అనమాట. బట్ తను ఆ రోజు ఊరికి వెళ్ళాలనేసి ఇంకా ఎర్లీగా వచ్చేసింది. బట్ తను ఎర్లీగా వచ్చినందుకు నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. ఇల్లు చూసారా ఎలా ఉందో? ఇప్పుడు అదంతా నేను అప్పుడే క్లీన్ చేశాను, ఒక్క టీవీ యూనిట్ మాత్రం ఆ రోజు ఇన్స్టాలేషన్ అయ్యింది, డస్ట్ పడి ఉంటుంది కాబట్టి క్లీన్ చేశాను, కానీ ఇంకేమి చేయలేదు అనమాట. ఆల్మోస్ట్ మొత్తం నాకు ఇల్లు క్లీన్ చేసి పెట్టి పూజ సామాన్ మొత్తం చిత్రానే క్లీన్ చేసి పెట్టింది. క్లీన్ చేయడమే కదా, తుడిచి కూడా పెట్టింది అనమాట వాటిని. ఇంకా అనిల్కి కూడా ఒక డ్యూటీ అలాట్ చేసేసానండి, తను ఆ మామిడాకులు గుమ్మంకి కట్టమని చెప్తాను. సో తను అవి కుట్టేసి తను కట్టేశారు అనమాట. టీవీ వచ్చిందా? ఎప్పుడు వస్తుంది అని ఎన్నిసార్లు ఫోన్ చేశారు, అది వచ్చింది అని చెప్పాను. చెప్పిన దగ్గర నుండి టీవీ ఇన్స్టాలేషన్ అయ్యిందా అని ఫోన్, ఇంకా డైలీ ఫోన్ చేసేవారు. ఒక్కసారి ఆల్మోస్ట్ సేల్ స్టార్ట్ కాకముందు నుంచి ఎవ్రీ డే స్టార్ట్ చేసేవారు ఫోన్, తెలుసా? ఇక్కడ మా డిస్కషన్ వచ్చేసి మా డాడీ గురించి అనమాట. యాక్చువల్గా మాకు టీవీ కొనుక్కునే ఐడియా ఏం లేదు. యాక్చువల్గా నేను పెద్ద టీవీ చూడను, అనిల్ ఒక్కరే కొంచెం చూస్తారనమాట, ఎక్కువ చూడము. సో మేమేమి టీవీ కొనుక్కోలేదు ఓనర్ దాకా, కానీ మా డాడీ మాత్రం టీవీ తీసుకోండి తీసుకోండి అని చాలాసార్లు చెప్పారనమాట. ఆయన కోసమే మేము టీవీ కొన్నాము, అండ్ ఆ టీవీ గురించి ఎగ్జైటింగ్గా వెయిట్ చేసింది కూడా మా డాడీ అనమాట. తన గురించి అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం మేము. రాగి, రాగితో ప్లేట్లు కూడా వస్తాయా? వెండే కదా. ఎత్తడి కదా, వెండి కాదు ఎత్తడే కదా. ఎత్తడి లేదంటే వెండి లేదంటే బంగారమే కదా, కాపర్తో కూడా వస్తాయా? బంగారం వెండి గురించి కాదు, ఎత్తడి గురించి చెప్పమ్మా నువ్వు. కాపర్ నేను ఎప్పుడు చూడలేదు, ఎత్తడే చూసినాను కానీ. హలో, ఇది ఎప్పుడు తెలుసా? కొన్ని 2 ఇయర్స్ అయింది.
నేను కావలికి వెళ్ళాము కదా ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కొనుక్కునేటప్పుడు, ఇప్పుడు కొన్న కావాలి. ఓకే, మా కావాలో కాబట్టి అన్ని దొరుకుతాయి. ఇదంటే తోపు కావాలి కదా, అంతేలే మరి. ఇంకా అన్నిటికీ పూజ సామాన్ అన్నిటికీ బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్లోకి వచ్చి ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ పెట్టేసి వెళ్ళి ప్రసాదం చేయాలి అని అనేసి, ఎందుకంటే ముందు అన్ని రెడీగా సర్ది పెట్టేసుకుంటే ప్రసాదం అయిపోగానే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని వెంటనే దీపారాధన చేసేసేయాలి అని నా ప్లాను. సో ఫ్లవర్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫ్లవర్స్ బాగాలేవు, ఆమె దగ్గర ఉండేటి అవి. ఎవరి దగ్గరికి వెళ్ళావు? మీనాక్షి ఆంటీ, ఆమె ఊరా. ఆమె దగ్గర కాదు. అసలు ఫెస్టివల్ ముందు రోజు కానీ ఫెస్టివల్ రోజు కానీ ఫ్లవర్స్ ఎంత కాస్ట్ ఉంటాయో అండి. అనిల్ అయితే మొత్తం ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళి చూసొచ్చారంట, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకేదో దొరికినాయి తీసుకొచ్చారు కానీ ఆ ఫ్లవర్స్ కూడా అంత ఫ్రెష్గా లేవన్నమాట. నేను యాక్చువల్గా నాకు ఈ మేకు కొట్టించాలి సంథింగ్ ఈ పని అంతా లేకపోతే నేనే తెచ్చుకొని ఉండేదాన్ని ముందు రోజు. అండ్ అక్కడ లక్ష్మీదేవి ఫోటో పైన ఒక ఫోటో కనిపిస్తుంది కదా మీకు, ఆ ఫోటో అక్కడ పెట్టించడం కోసమే నేను అక్కడ మేక్ కొట్టించాలని అంతసేపు వెయిట్ చేశాను టీవీ వాళ్ళు వచ్చిందాక. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళని పిలిచాం కానీ వాళ్ళు రాలేదన్నమాట, అందుకనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫ్లవర్స్ పెట్టడం అయిపోయింది, ఇంక నేను ప్రసాదం చేసేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా. నాకు ఇంక అక్కడికి కంగారు కూడా స్టార్ట్ అయిపోయింది, లేట్ అయిపోతుంది అనేసి. అండ్ అనిల్ వచ్చారు, నేను హెల్ప్ చేస్తాను ప్రసాదం చేసే దగ్గర అని చెప్పి వచ్చారనమాట. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే తన దగ్గర హెల్ప్ తీసుకోవడమే, మొత్తం ఆడబెట్టేసాను సినిమా అంతా. పాయసం చేస్తున్నావు? నువ్వే మార్చమంది. నేను లైట్గా రెడ్డికి వచ్చినప్పుడు నీకు చెప్పాను, కానీ నువ్వేమని చెప్పాను? నేను లైట్గా రెడ్ వచ్చినప్పుడు నువ్వు చెప్పావు, నువ్వు చూసినావు కూడా, ఇంకా కొంచెం వేగనీలే అన్నావు. నువ్వే మార్చింది, నేను కాదు. అప్పుడు నువ్వు ఛార్జ్ తీసుకున్నావు దాని మీద. పర్వాలేదులే, పాయసం ఎర్రగా వస్తుంది, తెల్ల పాయసం. చూసారా ఎంత బాగా కవర్ చేస్తున్నారో అనిల్. ఫైనల్గా ఇంకేమీ చేయలేక తెల్ల పాయసం ఎర్ర పాయసం అనుకుంటూ కవర్ చేస్తున్నారు మొత్తం ఆడబెట్టేసిన తర్వాత. ఇంకా ప్రసాదం చేయడం అయిపోయిన తర్వాత వెళ్ళి బైక్కి అంతా బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. బైక్ అనే కాదు, మాకు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ వీటన్నిటికీ బొట్టు పెట్టేది. సో అవంతా అయిపోయిన తర్వాత బైక్కి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి పూజలో కూర్చున్నాను. నాకు ఆ రోజు ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి 10 దాటిపోయింది అనమాట, 10:30 అలా అయింది. ఈవెన్ ఆ 10:30 కన్నా నేను పూజ చేయగలిగానంటే ఆల్మోస్ట్ నాకు అనిల్ చాలా హెల్ప్ చేశారు, అండ్ చిత్ర మెయిన్గా చాలా హెల్ప్ చేసింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోతున్నాను నేను. యాక్చువల్గా నేను ఆ రోజు శారీ కట్టుకొని కొంచెం నీట్గా రెడీ అవ్వాలి సంథింగ్ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట, కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. నేను కొంచెం 6కి అలా లేచాను, 4కి లేచుంటే అన్నీ అయ్యేవి, కానీ నేను 6కి లేవటం వల్ల ఆల్మోస్ట్ చిత్ర వచ్చింది కాబట్టి ఇంకా పని కూడా అయ్యింది. అండ్ కాస్త రిలాక్స్ అయ్యే టైంలోనే నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 5 డేస్ 10 డేస్ అట్లా గ్యాప్ వస్తుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి, అట్లా రావద్దు ఇంకా నుండి అని చెప్పి అప్పుడే కూర్చొని ఎడిట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యానండి అంతే. మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ అగైన్ ఈవినింగ్ పూజ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా, పైగా చిత్ర నెక్స్ట్ డే నుండి రాదు, ఇంక ఇంట్లో పనులు కూడా నాకే పడినాయి అనమాట. అందుకని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకు నెక్స్ట్ డే మళ్ళీ పెడితే నేను చేయలేను అట్లా ఒకటేసారి అనేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. నువ్వు అడుగుతున్నావు, టూ డేసా 3 డేసా? శనివారం వస్తానని ఇందిగా ఊరికే ఎంజాయ్ మరి. ఇంకా అదంతా క్లీన్ చేసేసి రెడీ అయిపోయేసి టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. అప్పుడే
మరి టెంపుల్ ఇంత ఖాళీగా ఉండరుంది, ఇదే చూస్తున్నా. అందరూ అయిపోయినట్టుంది. ఏదో గుమ్మడికాయలు కొట్టారు, అవి కొట్టారు, ఇవి కొట్టారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తొక్కకుండా నడు. నువ్వు తొక్కకుండా వచ్చేస్తావు, వద్దులే, తొక్కకుండా రా. అమ్మో, ఎక్కడ పట్టినా ఇవే ఉన్నాయి ఇక్కడ. ఏ, గుడి కూడా క్లోజ్ చేసేసింది. ఇంకా ఆ టెంపుల్ క్లోజ్ చేసేసిందని ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈవెన్ అది కూడా క్లోజ్ చేసేసింది. నాకైతే అర్థం కాలేదు 7:30కే ఎందుకు క్లోజ్ చేసేసారు అనేసి. అంటే మన సైడ్ వచ్చేసి ఆంధ్రాలో నేను ఎప్పుడు అట్లా టెంపుల్స్ 7కి 8కి క్లోజ్ అవ్వడం చూడలేదన్నమాట, అందులో దసరా టైంలో. ఇక ఇంటికి వచ్చేసేసి నేను డిన్నర్ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట. అనిల్ ఏమో మూవీ చూసేస్తున్నారు. ఈవెన్ ఆయనకి అట్లా మూవీ చూడటము అదంతా తనకి రిలాక్సేషన్ అన్నమాట. సో మా దసరా అయితే ఇలా జరిగింది. మీది ఎలా జరిగింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.